హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై రెసిపీస్ ఈరోజు నేను మీ కోసం చికెన్ బిర్యానీని అయితే తయారు చేస్తున్నాను చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నేను హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్లో కొంచెం ఉప్పు కొంచెం కారం నేను కారం అయితే టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బిర్యానీ మొత్తంకి ఇదే కారం సరిపోతుంది తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో పెరుగునైతే యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్ అయితే పెరుగు యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ స్పూన్ గరం మసాలా తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ వన్ స్పూన్ మిరియాల పొడి అండ్ ఇందులో హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని బాగా కలిపి ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్ అన్నిటికీ బాగా క పట్టాలి సో దీన్ని బాగా ఒక టూ మినిట్స్ అయితే కలిపాక చూడండి ఎలా వచ్చిందో చికెను ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయటైనా పెట్టి మ్యారినేట్ చేసుకోవచ్చు పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకున్నాక కొంచెం గీ వేసుకొని అందులో మనం జీడిపప్పులను అయితే ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు బాగా రోస్ట్ అయ్యాక వీటిని తీసుకొని ఒక ప్లేట్లో అయితే సైడ్ పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో మనం ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేయాలి చూసారు కదా వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాక చికెన్ అయితే ఇలా ఉంటుంది ఈ చికెన్ అయితే మనం బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ కొంచెం వన్ స్పూన్ ఆఫ్ గీ అయితే సరిపోతుంది మనకు ఎక్స్ట్రా ఏం గీ పట్టదు సో మనం ఇంకా ఆయిల్స్ కూడా ఏం యాడ్ చేసుకోని అవసరం లేదు ఇట్లా కొంచెం ఫ్రై చేశాక ఇందులోని వాటర్స్ అన్నీ బయటకు వస్తాయి చికెన్ ఆల్రెడీ ఎక్కువ వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్తో అయితే కుక్ అయిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు చూసారా ఫ్రెండ్స్ బాగా బాయిల్ అయిపోయింది కదా చికెను ఇందులోని వాటర్ కూడా బయటకు వచ్చేసాయి ఇప్పుడు ఈ చికెన్పై మరలా ఒక టూ మినిట్స్ అయితే మనం మూత పెట్టుకొని కొంచెం బాయిల్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇట్లా మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉంచి తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక హాఫ్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేసుకోవడం వల్ల అన్నం అయితే మనకు అతుక్కోదు మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూసారు కదా కొంచెం వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యాక మనమైతే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి అయితే యాడ్ చేస్తున్నాను చూసారు కదా బాస్మతి రైస్ యాడ్ చేసి ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇందులో ముందుగా పట్ట లవంగాలు అనాస పువ్వు యాలక్కాయి స్టార్ ఫ్లవరు అన్నిటినైతే యాడ్ చేసుకొని మనం కొంచెం అయితే సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్నైతే బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది ఇవి బాస్మతి రైస్ని హాఫ్ బాయిల్ మాత్రమే చేసుకోవాలి హాఫ్ బాయిల్ చేసుకొని ఈ అయితే అందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మీరైతే ఉప్పు కొంచెం చూసి వేసుకోండి కర్రీలో కూడా ఉప్పు వేసారు కాబట్టి ఇందులో వేసే ఉప్పు కొంచెం అయితే చూసి అయితే వేసుకోవాల్సి వస్తుంది దీని అయితే హాఫ్ బాయిల్ చేయాలి బాయిల్ చేశాక చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ రండి పర్ఫెక్ట్గా బాయిల్ అయింది ఈ రైస్నైతే మనం తీసి ఒక సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక హాఫ్ స్పూన్ గీ వేసుకొని దానిపైన అయితే వాటర్ లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక లేయరు చూసారు కదా ఇట్లా ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత దీని మీద కర్రీ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కర్రీని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిపైన పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ అయితే దీనిపైన రైస్ని యాడ్ చేసుకోవాలి ఇట్లా ఈవెన్గా అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని యాడ్ చేసుకొని మరలా దీనిపైన కర్రీని మళ్ళీ కొత్తిమీర పుదీనా ఇట్లా యాడ్ చేసుకుంటూ మన రైస్ కర్రీ అయిపోయే వరకు అయితే చేయాల్సి వస్తుంది ఇట్లా ఫైనల్ ప్రాసెస్ అయిపోయాక దీని మీద జీడిపప్పులతో గార్నిష్ చేసుకొని మనమైతే మూత పెట్టేసుకొని దమ్కి పెట్టుకోవాలి చూసారు కదా ఫైనల్గా ఇలా అయితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే మన కోసం రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను బాయ్ బాయ్